Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనలో మోసం చేసి వెళ్ళానా? జనసేన అధినాయకుడు ఇక్కడికి వచ్చాడు, మీటింగ్ పెట్టాడు, నా గురించి చెప్పకుండా మాట్లాడలేదు. నువ్వెవడవరా? నువ్వెవడవరా మాట్లాడడానికి? ఆ పార్టీ నేను మోసం చేస్తే ఆయన మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నేను పడతాను. నువ్వెవడో మాట్లాడడానికి అది నీకు ఒక్కే ఉంది. నువ్వెవడవరా వెన్నుపోటు అనడానికి? నీ బాబు వెన్నుపోటు, నీ బాబు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దొంగదాట్లో ముఖ్యమంత్రి లేనోడు నీ బాబు. నా ఆస్తి గురించి చెప్తావా? నీ ఆస్తి అంతా నీ బాబు గెలిచాడు. నీ తాత 2 ఎకరాలు ఇచ్చాడు. నా బాబు ఎంత ఇచ్చాడు తెలుసా? 12 ఎకరాలు ఇచ్చాడు. ఇప్పుడు మిగిలింది 7 ఎకరాలు. కానీ నీ బాబు కోట్లాది ఎకరాలు అయిపోయినాయి, కోట్లాది రూపాయలు మేము చెప్తుంది కదా మొన్న. నాకున్న హెరిటేజ్ సంస్థలో 2% అమ్మితే 400 కోట్లు వస్తాయని చెప్పింది. 2% అంటే మీ ఆస్తి ఎంత? ఏ ఒక ఎస్సీ వాడు ఇల్లు కట్టుకుంటే వాచలేవు అనుకు, జ్ఞానలేదా నీకు? అని మా దాడవుడు రాసిస్తున్న వెదవే ఎవడం రాసిస్తాడు. ఆ వెదవ దోషించాడు ఇక్కడ. ఆడు మా రాసిస్తే నువ్వు మాట్లాడతావా? సిగ్గుందా నీకు? సిగ్గుందా అసలు? కొత్త పోరంబోకులు కాబట్టి మీరు ఇలా నడుస్తాం. నీ బాబు అభినీతి చేసి లోపల పోయాడు, ఇంకా సిగ్గులేదా నీకు? 300 కోట్లు దోచేసి లోపల పోయాడు. ఇది బయటకు తెలిసింది. తెలియదు ఇంకా బోట్ అవుతుంది మీ బాబు చేసింది. ఏం చేసుకుంటావు? నేను మెత్త మీద తగలబెట్టుకుంటావా? మాకేముంది ఆస్తి? నన్ను విమర్శించడానికి నువ్వు ఎవడవు. నా గురించి తెలుసుకో. ఏం జరిగిందో రాజులు ఏదో రాజులు ఏదో ప్రజలు చెప్పాలి. నేను దోచేశాను అభినీతి కోరుడని. నీ ముందు ఎమ్మెల్యే నీతో వాటి ఎమ్మెల్యేని అడుగు, ఎవడని ఎవరిని అడిగినా ఎవడని కాదు దోచేశాడని చెప్తాడు. తెలుగుదేశం కార్యకర్తలే చెప్తారు.